నమస్తే అండి హీరి తర్ నాన్ స్పెల్ రివ్యూ అండ్ ది సజెషన్ ఆఫ్ ది ఫిలిం ఆర్ఫన్ విచ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ టూ నైన్ ఈ మూవీ టూ థౌజండ్ నైన్లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఈ మూవీలో క్యాస్ట్ అందరూ మనకు కొత్త వాళ్ళు అనిపించినా కూడా దీనికి ప్రొడ్యూసర్స్ మాత్రం మనకు బాగా తెలిసిన యాక్టర్స్ దీనికి మెయిన్ రీజన్ ఫస్ట్ ప్రొడ్యూసర్ ఏమో లియోనార్డో డికాప్రియో అదేనండి టైటానిక్లో ఉంటాడుగా జాకని అతనే ఇంకా చాలా మూవీస్లో చూసుంటారు అనుకోండి అది వేరే విషయం అండ్ ఇంకో ప్రొడ్యూసర్ వచ్చేసి మన ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదా ఆర్డర్జీ వాళ్ళ వైఫ్ సుసాన్ డౌనీ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు మూవీలో కంటెంట్ ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి దీన్ని చూడడానికి ఇంకో రీజన్ ఏంటంటే దీనికి ప్రీక్వెల్ కూడా వస్తుంది ప్రీక్వెల్ అంటే ఆ ఫస్ట్ మూవీకి ముందు ఏం జరిగింది అని దానికి టైటిల్ కూడా పెట్టేశారు ఆల్రెడీ ఆర్ఫన్ ద ఫస్ట్ స్కిల్ అని చెప్పి సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఒక చిన్న రిక్వెస్ట్ అండి మేము ఎంతో కష్టపడి రివ్యూస్ ఇస్తున్నాం కానీ అవి మీదగా రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఐపీఎల్ కూడా లేదు కదా రోజుకొక సజెషన్ లేదా ఒక్కోసారి రెండు కూడా ఇస్తున్నాం అండ్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెడితే కొన్ని యూట్యూబ్లో వీడియోస్లో చేస్తున్నాం సో ఇన్స్టాలో కూడా ఫాలో అయితే బెటర్ సో ఇంకా సోదాపేసి స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టోరీ ఏంటంటే ఒక కపుల్కి ఇద్దరు పిల్లలు ఉంటారు అండ్ ఆ వైఫ్ థర్డ్ బేబీకి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది ఆ బేబీ రీసెంట్లీ అబార్టేజ్ చనిపోతే ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకుందామని అనుకుంటారు అప్పుడు వాళ్ళకి ఆర్ఫనేజ్లో ఒక పాప నచ్చి తనని అడాప్ట్ చేసుకొని ఇంటికి తీసుకొస్తారు ఆ ఇంట్లో ఉండే టీనేజ్ కుర్రాడికి ఆ అమ్మాయి నచ్చదు కానీ వాళ్ళ చిన్న కూతురు మ్యాథ్స్కి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం బట్ తనకు ఒక మిస్టీరియస్ పాస్ట్ ఉంటుంది ఆ పాస్ట్ ఏంటి దానివల్ల ఏం జరిగింది ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ మూవీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి ఖచ్చితంగా కమింగ్ టు ద పాజిటివ్స్ ఫోర్స్ట్ వన్ వెరీ గుడ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ ఆ ఫోర్ ఫైవ్ అమ్మాయి క్యారెక్టర్ చేసిన చిన్నపిల్ల అండ్ మెయిన్ లీడ్ ఆర్ఫన్ పిల్లగా చేసిన అమ్మాయి ఇద్దరు ఇచ్చి పడేశారు మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ దాన్ని చేసి చూపించిన విధానం అయితే వేరే లెవెల్ అసలు స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లిటరలీ మిమ్మల్ని మూవీ స్టోరీలోకి లాగే తీసుకెళ్ళి పడేస్తుంది అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమాటోగ్రఫీ వాస్ వెరీ గుడ్ ఆ బీజేఎం స్కోర్ అయితే మూవీకి తగ్గట్టు చాలా బాగుంది అండ్ ట్విస్ట్ వెర్ గుడ్ మరీ మైండ్ పోయేలా అయితే లేవు కానీ సడన్గా ఆడియన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ అయితే మార్చేస్తుంది అలా అయితే ఉన్నాయి ట్విస్ ఎంత మంచి మూవీకి అయినా నెగిటివ్స్ ఉంటాయి కదా ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే రన్ టైం ఉన్నది టూ అవర్స్ అయినా కూడా ఇంత స్టోరీ చెప్పడానికి చాలా టైం వాడారు అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల లాగ్ ఉంటుంది అంతే అండి ఇంకేం నెగిటివ్స్ లేవు క్లైమాక్స్ ట్విస్ట్ కాస్త పేలుగా అనిపిస్తుంది ఎంతైనా టూ థౌజండ్ నైన్ మూవీ కదా సో అలానే ఉంటుంది కానీ చాలా రోజుల నుంచి మంచి థ్రిల్లర్ని చూడలేదు అనుకుంటే మాత్రం దీన్ని తప్పకుండా చూసేయండి ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో ఈ రివ్యూకి ఇంక ఇంతేనండి మీకు మా రివ్యూ కమ్ సజెషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ నచ్చలేదు అనుకోండి ఎందుకు నచ్చలేదు కింద కమెంట్ చేయండి మేము ప్రతి కమెంట్ చదువుతాం అండ్ నెక్స్ట్ వీడియోకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం అండ్ ఇన్ని చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనున్న గంట సింహాలు కొట్టండి సరేనండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ